చిత్తూరు జిల్లా రాజకీయాలు కూడా చాలా హాట్గా మారుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ఒక గట్టి షాక్ తగలబోతుంది వైసీపీ నుంచి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే అంటే మిగిలిన నియోజకవర్గాలతో కుప్పం నియోజకవర్గాన్ని కంపేర్ చేయలేం, ఎందుకంటే ఎప్పటి నుంచో చంద్రబాబు గారికి ఇది ఒక కలిసి వస్తున్న నియోజకవర్గం, కంచుకోటగా మారింది టీడీపీకి అంటారు. అందుకే ఇక్కడ పరిస్థితులన్నీ డిఫరెన్స్. ఇక్కడ పాగా వేయాలి అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే ఇక్కడ కూడా విజయం సాధించేందుకు ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళుతుంది వైఎస్ఆర్సీపీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కుప్పంలో ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ గత శాసనసభ ఎన్నికల్లో ఇక్కడొక్క చోటే ప్రతిపక్ష టీడీపీ నాయకుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన సొంత నియోజకవర్గం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి అనే పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా అంతకు మించిన పట్టుదలతో ఉంది. ఎందుకంటే ఇప్పటికే రెండు పార్టీల నాయకులు కూడా కుప్పం నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల హడావుడి మొదలైంది. నియోజకవర్గం కుప్పంలో గూడుపల్లి అలాగే శాంతిపురం, రామకుప్పం మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో అభ్యర్థులు ఎంపిక కూడా జోరుగా సాగిపోయింది. అయితే వైసీపీ అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎంపికలో మాత్రం ఇంకా మల్లగుల్లాలు పడుతుంది. ఇక జనసేన బీజేపీ అయితే తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దించుతారో లేదో అనేది కూడా క్లారిటీ లేదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నుంచి గెలుపొందడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి రెండు పార్టీలు. దీంతో అధికార పార్టీ చిత్తూరు ఎంపీ రెడ్డప్పను వ్యూహాత్మకంగా కుప్పం నియోజకవర్గంలో తిప్పుతోంది. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్లో కూడా రెడ్డప్ప దాదాపుగా రోజు మార్చి రోజు కుప్పం నియోజకవర్గానికి వెళ్ళడం, అక్కడ ప్రజలతో మాట్లాడడం, స్థానికంగా సమస్యల మీద ప్రజలకు కొన్ని కొన్ని హామీలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కుప్పం ఎప్పుడైతే మున్సిపాలిటీతో చేయడంతో పాటు 50,000 ఎకరాలకు నీరు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి మంత్రి నియోజకవర్గానికి హామీ ఇచ్చారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని చెప్పి పెద్దిరెడ్డి గారు కోరడం, మరోవైపు కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంతగా గడ్డి పరిస్థితులను ఎదుర్కొంటుంది తెలుగుదేశం పార్టీ అని కూడా చెప్పాలి. ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు గారికి మెజార్టీ తగ్గడం పార్టీ నేతల్లో మనోధైర్యాన్ని దెబ్బతీసింది అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇక్కడ టీడీపీకి కలిసి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అలాగే అధికార పార్టీ వైసీపీలో లేని క్రమశిక్షణ టీడీపీకి ఉంది అనేది కూడా ఒక వర్గం నుంచి వినిపించే వాదన. అంటే ఆ బలంతోనే ఎన్నికలు ఎదుర్కోవడానికి పార్టీ సన్నమవుతుంది. అంటే కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కువ ఎక్కడ అనేది ఇండైరెక్ట్గా చెప్పాలంటే, అంటే అధినేత చంద్రబాబు గారు గత నెలలో జిల్లాలో జరిపిన ప్రజా చైతన్య యాత్రలో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాయి చైతన్య యాత్ర అనేది. అదే టైంలో వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఆ ప్రజా చైతన్య యాత్రకే ప్రజలు కరువయ్యారు రాలేదు అనేది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా ఏది ఏమైనా అక్కడ భారీ ఫలితాలు మూటగట్టుకోవాలి అనేది ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా ముందుకు వెళ్తున్నారు. ఎంతవరకు వర్కౌట్ అవుద్దో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.